తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ లో అన్నార్తి సినిమా షూటింగ్ లో పాల్గొన్న రజనీకి ఉన్నట్టుండి హై బీపీ పెరిగిపోయింది. దీంతో ఆయన జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరారు. కాగా అన్నార్తి మూవీ చిత్ర యూనిట్ లో కొందరికి కోవిడ్ పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో షూటింగ్ వాయిదా పడింది. రజనీ ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. కానీ రజనీకి పరీక్షల్లో నెగటివ్ వచ్చిందని రక్తపోటు అదుపులోకి రాగానే డిశ్చార్జ్ చేస్తామని అపోలో డాక్టర్లు తెలిపారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైబీపీ కారణంగా హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అన్నార్తి సినిమా షూటింగ్ నిమిత్తం ఆయన ఇటీవలే హైదరాబాద్కు వచ్చారు. అయితే ఈ నెల 22న చిత్ర యూనిట్లోని కొందరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో షూటింగ్ను వాయిదా వేస్తున్నట్లు సన్ నెట్వర్క్ ప్రకటించింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా రజనీకాంత్ కూడా 3 రోజుల పాటు క్వారంటైన్లో ఉన్నారు. రజనీకాంత్ కు ఈ నెల 22న కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ అని వచ్చింది. ఈ మేరకు అపోలో ఆసుపత్రి డాక్టర్లు ఒక ప్రకటనలో తెలిపారు. రజనీకి అధిక రక్తపోటు రావడంతో ఆసుపత్రిలో చేరారని వివరించారు. ఆయనకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవని స్పష్టం చేశారు. బీపీని అదుపు చేసేందుకు రజనీకి చికిత్స అందిస్తున్నామని వారు ప్రకటించారు. ఈ సమస్య తప్ప ఇతర ఇబ్బందులేవీ లేవని స్పష్టం చేశారు. రక్తపోటు అదుపులోకి రాగానే రజనీని డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు తెలిపారు. మరోవైపు తమిళనాడులో రజనీకాంత్ రాజకీయ ప్రవేశ వార్తలు ఇప్పటికే ప్రకంపనలు రేపుతున్నాయి. డిసెంబర్ 31న రాజకీయ పార్టీపై ప్రకటన చేస్తానంటూ కొద్ది రోజుల క్రితం చెప్పారు రజనీకాంత్. ఆ ప్రకటన కోసం అభిమానులంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయంలో ఆయన అస్వస్థతకు గురి కావటం ఆందోళన రేపుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ప్రకటన ఉంటుందా, వాయిదా పడుతుందా అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి.